మంచంలో ఎగిరెగిరి పడుతుందా? అవును బాబు. నాకు చిన్న డౌట్, మంచం కింద ఎవడ నుండి చేతు చేతు కట్టి గిలుతున్నాడు? అదేం కాదులే బాబు, బిడ్డ మీ మీద బెంగతోడ పూర్తిగా అన్నం కూడా తింటాం మానేసింది నాయన. అజీర్తి కాదు, ఆయాసం కాదు, సేల్స్ టాక్స్ వాళ్ళని చూసి మీ చిల్లర కొట్లాళ్ళు చిందులేస్తారు. అర్థమైంది, పోలీసు వాళ్ళని చూసి పవన్ మోహన్ కంగారు పడ్డట్టు. అలా అని ఎందుకు అనుకోవాలి బాబు? మున్సిపాలిటీ వారిని చూసి మీ కాఫీ హోటల్ కంగారు పడ్డట్టు. లతప్ప, నేను ఈ రోజు ఇల్లు బయలుదేరి ఆడేస్తే చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు, టైగర్ టైగరా? అమ్మి టైగర్ అంటాడు. టైగర్ అంటే ఏమిటి? వీళ్ళతో వచ్చిన బాధ ఏది? వీళ్ళకి ఇంగ్లీష్ తెలియదు, నాకు తెలుగు తెలియదు. లతప్ప గారు, మీకు ఇంగ్లీష్ రాదా? రాదంటే ఏమన్నా అనుకుంటాడే. రాకేమి బాబు, రొచ్చు రొచ్చా? రొచ్చు 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 స్ట్రిప్ అయి వాడిది మేలకాటి చక్కెర మాకి బట్టతలాంగెందుకురా బర్మా చుట్టని, ఈ ముండకెందుకు ఇంగిలీచు, సింగడికెందుకురా పత్తి బర్మని, ఈ శెట్టి గారికి ఎందుకు ఈ సడసాలు? టైగర్ అంటే లత్తప్ప కుక్క. ఈ కుక్క నేను అలా అనుకోవాలి, సునకం శెట్టి గారు అనుకున్నా. అసలు కుక్క, అసలు కుక్క కుక్క మాట్లాది ఇక్కడ. ఎందుకు? నేను ఇద్దరు లేవటం తోటే మా భూషత్ మొగలు మా భూషత్ మొగలు చెప్పి ఎదురు ఎలుగులు పెట్టి ఎదురు లాభం తగిలింది. మీ మాటకే బాబు, మా చింతామణి ఇప్పుడు ఏదో మంచి మొక్క మీద చూసింది, లేకుంటే మీ అంత జ్వరం మా ఇంటికి వస్తారంటారా? ఎవరు తట్టలేదు లతప్ప, శ్రీకాళ మొక్క శత్రువు మొక్క ఏడుంటారు. ఇక్కడ ఉందా? ఎక్కడ ఉందా? ఏది అబద్ధం చెప్పు. అక్కడ తట్టేమిందంటే, నీ ఖాతాదారులు అందరూ కాటికి పోయినా బుట్టని దుడను గట్టి ముత్తయింది. మీరు మాత్రం ఏం తక్కువ బాబు? అరే మీరు మాత్రం ఏం తక్కువ బాబు? ఎత్తు తక్కువ, ఎరుపు తక్కువ, వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ, అందం తక్కువ, మందం తక్కువ, అసలు మీకు ఏమి తక్కువ లతప్ప? ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నాకుంటే అంటున్నావా? అందరి దగ్గర చదివింది అంటే నా దగ్గర చదువుతున్నావా? మిమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టు పెద్దమ్మను పెడేమని అబద్ధం ఎట్లా చదువుతున్నాయా? నువ్వు ఎట్లా నమ్మేవయ్యా? నువ్వు అబద్ధం ఎందుకు అడతావు? అసలు బలేదని అన్ని నిజాలు చెప్పేది. బాబు గారు, మీ అందము మీ అందము మీ చందము చెప్తున్నాను బాబు, మీ అందము మీ చందము మీ ఐశ్వర్యానుభూతి మీ ఏవియుల్ చతురతయుల్ పరికింపగా ఏ ఇంటి మూల వరియం కాది పోడు. ఏంది ఇది భరతనాట్యం నాయన? ఇదో భంగిమ. నీ భంగిమను నా అసలు గాను, నేను వచ్చింది నీ భంగిమ చూడటానికి, అమ్మాయి భావాకలాపం చూడటానికి. అసలు ఎంత సేపు నీ అవ్వాలి? అమ్మాయిని పిలుచు, అవతల కుట్లో గుమ్మస్తాను పెట్టి ఇంజన్ చల్లబడుతుంది. ఇంజన్ చల్లబడుతుందా? చలికాలం కదా నాయన, మంచు పడి చల్లబడిందేమో. మళ్ళీ లీటర్ డీజిల్ పోసి మళ్ళీ హ్యాండిల్ అయిపోయావా? చేతితో కుట్లో చెలుపు కట్టలేదు మాకుండా పదం మాకుండా అమ్మాయిని పిలిపితే ఇస్తున్నాను. ఆగండి బాబు, మరి ఎంతసేపు రాజబా. బాబు గారు, మనకేమైనా ఉందా? ఏంటది తిక్క? అరే కాదు నాయన, తేట తిక్క కాదు, తేట కాదు, ఇలా దగ్గరకు ఇలా చదువుతా. వద్దులేదు, ఎవరో చూస్తే నీకోసం వచ్చినప్పుడు దూరం ఉంటారు చెప్పు. అదే బాబు నల్ల మందు వ్యాపారం. ఇదేమిటి బాబు నన్ను ముట్టుకున్నారు? మీ మావయ్య గారు ఉంటే బాధపడరంట. ఎవరా మా మావయ్య? దోర్నాల నుంచి వచ్చాడు బాబు మస్తాన్ రెడ్డి అని. ఆయన ఒకటి మిగిలిపోయాడు ఆంధ్ర రాష్ట్రంలో, తాపి పని కూడా చేయకూడదు వాటానికి. అచ్చరీ మన లేదు, మన అత్తరం ఏమాత్రం పడుతుంది పూటకి? తులం కానీ తులన్నర కానీ అయితే పూర్తిగా పట్టింది. ఆయన సర్దుకుంటలే బాబు. అదే సర్దుకుంటుందంట, ఎవరు చొమ్మేడుకు ఊరకుందని. జరగని రేపు ఏ కొంచెం నెల్లి మనకి మొత్తులో పెట్టి తాటికంత శుద్ధంతా సోలం సైజు పెంచే. అదే బాబు అక్కడ సైజు పెడితే ఇక్కడ సాంచి బట్టతో తీసి కొత్త ఎంత పడుతుంది. అచ్చరే ఎలా తింటా? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నా. అల్లుడు గారి పేరు చెప్పుకొని నైస్గా ఐస్ క్రీమ్ వాళ్ళ నాకుంటూ తింటా. ఇది ఏళ్ళతోట? అవును. చౌరుకో మన ఇంట్లో ఇస్పూన్స్ లేవా? ఏంటి మళ్ళీ అయ్యే చెంచాలు
శంశాలని కింద అంటున్నావేంటి? శంశాలు అవును, పైన శంశాలని చెప్పొచ్చు శైలి. అవద్దు, భలే ఉంది. ఇంకేం లేచిదిలే నాయన, భుజం కాళ్ళ నుంచి సంఖ దాకా ఒకటే కండ పట్టింది. ఇంకేం లేచిదిలే నాయన, స్పూన్లా లేవు బాబు. అన్ని శాసనలేనా? శాసనలేం కరం బాబు, పెద్ద పెద్ద భేషాలు కంగాళాలు కూడా ఉన్నాయి. అవి అవసరం లేదు. ఊరుకొచ్చి ఊపిరాడకుండా అదే పని కదా, పాత్ర గుర్తుకొచ్చి రాత పడతావు. రాత పట్టాలకి అలవాటు ఒకనాడదే బాబు. జేబులో సిగ్గుమాలింది ఏమైనా ఉందా నాయన? మాటలు మాట్లాడుతున్నావు, కోస్త వ్యాపారస్తుని పట్టుకో. ఏమిటంట సిగ్గుమాలింది? ఏడు ఎత్తుకుంటది సిగ్గుమాలింది? సెకండ్ చూసి సినిమా మొదలు పెట్టినాక సెట్ సెట్ కింద చెయ్యి. ఒరే ఒరే ఒరే, నా భాష అర్థం కాదా? సిగ్గుమాలింది అంటే చుట్ట మొక్క బాబు. ఏం చుట్టలు కాలుస్తావా? పెద్ద కరకుండా అమ్మాయి ఇంటి కోపడిద్ది. అబ్బో, ఏం చేసే పని? అమ్మాయి తెలియనట్టు ఇది ఒక సస్పెన్స్ సన్నివేశం. అయినా మార్కురాదు, తిరుగు ఇది అడుగు, ఇది చూడు, అది చూడు. నవనేతరం కమ్మల పెదాల మీద మచ్చలు ఏంది? ఓయ్ అబ్బా, మీకు ఒళ్ళంతా మచ్చలు ఉండగా లేదు. మాకు ఎక్కడ ఒక చోట ఇంత మచ్చలు ఉంటే తప్పు వచ్చిందా? మా మచ్చలు గురించా తప్ప గంటల తరపడి గల్లా కడుకుంటూ గాలి దగ్గర గజ్జులేసు. మా నాయన తీరిక లేకుండా కాటా కడుకుంటూ తీరట్లేవు. మహారాజా కోసి ఎల్లినాగమ్మా, మాకు ఒంటి మీద ఎన్ని మచ్చలు అయితే ఉంటే ఇంటి కాడ ఎన్ని పెట్లు ఉన్న రచ్చలు దాని ఒంటి మీద మచ్చలు పుట్టినయో పుచ్చి పురుగులు పడితే మీ వ్యాపారం నాకు చుట్టా పేసలేదు. సివరేట్ సీరియస్ షాపులు పట్టుబట్టు. ఇవ్వండి బాబు, నాకు భలే ఇష్టం. నచ్చితే వాళ్ళు పట్టు పట్టు, నచ్చకపోతే నడపకుండా నాకు ఇచ్చే. నా చేతికి వచ్చిన ఏ వస్తువు సరే నడపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. తనిపి సిద్ధగాని చంద్రబాబు చుట్టుకొని శాంతమంది పేతారు రా బాబు. పది పైసలు ఇస్తా. ఎంత తెంపు చేస్తున్నావయ్యా, నీ తెంపు నాశనం కాను. పది పైసలకి ఈ రోజుల్లో ఏమొస్తాయ్యా? అయినా 10 పీసు 20 పీసు నార పీసు కొబ్బరి పీసు ఆ పీసు ఈ పీసు నాకెందుకు అని బాబు? నాకు కావాల్సింది నా కావలసింది నీ దగ్గర ఉంది. అందుకో అందిస్తానురా, అందాలే చూపిస్తానురా. నా కావలసింది నీ దగ్గర ఉంది, అందుకో అందిస్తానురా, అందాలే చూపిస్తానురా. నీకు దాన్ని మీద తప్పని దాని వాడు కాదు అమ్మాయి. అబ్బో, ఇట్టగోళ్ళు అవ్వట్లేదు. అయినా మొత్తానికి అమ్మాయిని పిలవాల్సింది. ఎంత అడిగింది? 1 రూపీస్ చాలే బాబు. 1 రూపీస్? 1 రూపీస్? 1 రూపాయి సరిపోయింది. సరిపోయింది, లెక్క సరిపోయింది. లెక్క ఎక్కడ పోయింది? ఇది లెక్క వేసుకునేది కానీ ఇచ్చేది కాదట్టుందే. ఎంత తప్పు అడిగింది? 100 చాలే బాబు. ఇందాక నుంచి లెక్క వేస్తానే ఉన్నారు, లెక్క తగలబడ. అమ్మాయి నువ్వు కానీ అమ్మా, బాబు గారు జేబులో చేయి పెట్టాడు. చప్ప దూసినట్టు దూసే పని నా తల్లి. వస్తానే ఉంటాయి నోట్లు. నువ్వు కానీవే లోపల, నువ్వు కానీవే. అరే నువ్వు కానీవే. ఎంత పడింది? 1 ఇది నువ్వు కానీ 1 పడింది. 20 ఇస్తాను తీసుకుపో. బాబు గారిని రూపాయి అడిగితే 20 రూపాయల నోటు చేతిలో పెట్టాడమ్మా. బాబు గారిని బంగారపు చేయమ్మా, బంగారపు చెయ్యి. బాబు గారు అమ్మాయిని పిలుస్తా. పిలిపించి అమ్మాయిని ఆగండి బాబు. వామో వాయా వాయా చేస్తావు. 16 సంవత్సరాలు పెంచే అమ్మాయిని పరాయి పురుషుడు కంట పడకుండా, మగవాడి ముఖం తెలియకుండా ఇక మీ చేతులు పెడుతున్నా బిడ్డని. లత్తప్ప నువ్వేడుతోటి నేను బాధపడుతోట. ఎంత క్రమశిక్షణ పెంచావు నువ్వు, అంత క్రమశిక్షణ పెంచావు. ఇబ్బంది ఉంది. మంచి మంచి పొట్లు నేర్పి. ఏం పొట్లు? అమ్మాయిని కోస్తా వ్యాపారస్తులను చెప్తున్నావు. ఏ కోస్తా వ్యాపారమైన రాస్తా సరిగా ఉండాలిగా బాబు. అమ్మాయిని పిలుస్తున్నాను. అమ్మాయిని పిలుపు. అమ్మాయి ఎలా ఉన్నాడో ఒకసారి చూడమ్మా.
పిలిచిన పాడు రంగనాయకి. ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళటానికి ఆయనకే కర్మమ్మా. ఆయన ఎత్తు రత్నంలో రాసిగా పోసిన దాని ఇంట కాలు పెట్టుదరటమ్మా. రూపమునక మన్మధుడు, చరమ మందులతో పక్కడొచ్చింది అన్నం. భాగ్యమునక కుబేరుడు, దానికే కావలసిన తొందర దప్పులు చొప్పులు చేసి పంపండి. ఈవిక కర్ణుడు, కాకుదైన మడుగులో దూరాడు. ఈయన వచ్చి మన కొంపలో దూరాడు. ఆ నడక చూడవే నా తల్లి, అత్తం సెంటమ్మే పెంటు సాయిబు నడకే నా తల్లి. అయ్యం లుంగిల మీద లంగడాల సాయిబు నడకాలని అమ్మా కడుపులో మాడ. ఆ రంగు చూడవే ఇస్పేడ్ ఆసు, ఇస్పేట్ ఆసు కదల తప్ప రెడీ క్యాస్ రెడీ క్యాస్. నా కాసులు రాయడు, నా కాసులు రాయడు. గుత్తులు గుత్తులు ఎటు మ్రగ్గిద్దో ఈ త్రాసు, ఎటు మొక్కి ముండకాయలు లాసు 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 అంటున్నాడు. క్లోజ్ అయిపోయి నాసి రకమాలు ఉంది. నాసి రకం నైసుగా తప్పుకోకపోతే గుంజుకొని నంచుకొని మధ్యకాలంలో మామిడికాయ ముక్కలాగా అబ్బాయి ఇచ్చి వాడతాం. కోమెట్ పెట్టనే బాబు గారు, అమ్మాయి చూడండి బాబు ఎంత బాధపడుతుందో. ఎందుకు మీరంతా రంగనాయకి ఇంటికంటే వెళ్ళకండి. నేను రానా పెళ్లిచిలేరు పెళ్లిచి అది సేవితులు ఏదో లాభం రెండు మూడు నాలుగు ఎనిమిది సార్లు తీసుకెళ్తే శాంపిల్ గా ఏడు ఎనిమిది సార్లు పని ఇంకా శాంపిల్ గానే ఉందా. పక్కన సున్నా పెడితే పట్టింపు 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 సున్నా కూడా కలుపుకోలేకపోయా. తప్ప పక్కన సున్నా పెడితే నీకు నేను కనపడేవాడినా. ఏనాడు పెద్దలు పత్రులు రద్దు వాళ్ళు కలిసిపోయాడు. తత్యాలు పెట్టేవాడు కూడా ఇసుగు కలిగింది. నాకు తెలియకెడతాను దాని ఇంటికి తప్పనంట. తప్ప తప్పనరా, మీరెక్కడ మీ షోకి ఎక్కడ రాళ్ళగా రాంగనాయక ఎక్కడ అసలు మీ ఎంతటి వారు దాని గుమ్మం తక్కవచ్చా. ఈసారి ఆ ఇంటి గుమ్మం దొక్కడు తెలిస్తే అమ్మీ శెట్టి గారు అదే పెద్ద ఒట్టు పెడుతున్నాడే నా తల్లి. దారమెంగన బాబు చలివిడ ముందలాగా దారమెంగన బాబు. ఏం బాబు అంత ఉమ్మ వచ్చింది. అత్తప్ప గారు మీకు అచ్చలు రాదా? రాదు బాబు అచ్చలు. తాంబూలం వేసుకున్నప్పుడు కూడా రాదు. ఒకవేళ వచ్చినా వారకానికి అందరిలాగా అంతో ఇంత వచ్చింది. కానీ నీలా గుళ్ళకమ్మల కొట్టుకొచ్చిన బంకం అట్లాగ ఎంత మాత్రం రాదు నాయన. ఇంకేం వచ్చింది మునకు తడి అయిపోయింది. చక్కగా సెలవు ఇచ్చారు బాబు. పూర్వం నేను మేళాలు చేసే రోజుల్లో ఒకప్పుడు పళ్ళకి ఇబ్బంది అంటావు అన్నమాట ఏంటి బాబు? ఇది ముమ్మాటికి ఉన్నమాట అయితేను. ఆ రోజుల్లో మేళానికి నాయకురాలి. ఆ రోజుల్లో మీలాంటి అగ్ర కులాల వారిని ఇలా ముట్టుకుంటే ఎంతో తప్పగా భావించేవారు ఆనాటి అగ్ర కులాల వారు. రాను రాను నిష్ఠలు నియమాలు పోయి మీలాంటి వారికి మడారిపోయి మా వెంట పడగలేదు. మాకు తడారిపోతే తప్పు వచ్చిందా బాబు గారు? ఇవాళ ఎంత మంచి రోజు. ఏది ఇవాళ ఎంత మంచి రోజు? ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. అవును నీదేదో పుట్టిందినం అన్నారే, నాకు గుర్తొచ్చింది. నీకు మర్చిపోయేట అత్తప్ప. మరి నాకు శుభాకాంక్షలు చెప్పవా? చెప్తా. ఇంగ్లీష్లో చెప్పు నాయన, ఇంగ్లీష్లో చెప్పు. హ్యాట్స్ ఆఫ్ మై ఓన్ ఫిగర్. కాదు నాయన, శృతిలో పాట పెట్టి నాకు చెప్పు నాయన. పాట పుట్టినరోజుకి ఏమన్నా కావాలా? కావద్దంటాయి అయితే. ఏమిటి? అమ్మో మీలాంటి అతిథులందరికీ నేను భోజనం చేసి పెట్టద్దు. ఏ నాలెట్ వాళ్ళకి ఏమేం కావాలో? ఒక బస్తా జీడిపప్పు కావద్దు. లిస్ట్ రాసుకోవద్దు? రాసుకో. అమ్మో నర్సు పుట్టినదినానికి ఏమి లేకుండా వస్తే నా పరువు బాదు. ఏం కావాలి? అమ్మో మహారాజు దేవుళ్ళలాగా పంపించాడు. ముందే రాసుకొచ్చే లిస్ట్ చెప్పు. ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా బాదం పప్పు, రెండు బస్తాలు ఎండు కొబ్బరి, ఒక బస్తా నల్ల కొబ్బరి, మూడు బస్తాలు ఎండు ద్రాక్ష, ఆవు నెయ్యి ఒక గంగాళం, గేదె నెయ్యి రెండు గంగాళాలు. అవి చాలే బాబు. ఇంకెందుకు బత్తాలు గంగాళాల సర్దుకుంటాలే బాబు. చాలే బాబు, బత్తాలు బత్తాలు తెచ్చితే సర్దుకుంటావు. అమ్మ కడుపులు మాడ, బత్తాలు బత్తాలు అసలు మర్చిపోయావే. ఏమిటి అసలు ఏం మర్చిపోయాను? అదే ఆఖరి మర్చిపోయావు బత్త గన్నేరు పప్పుతో. అమ్మో చచ్చిపోరాడు ఆయన. చచ్చుద్దండి మొండ దేశం మొండ బత్తాలు బత్తాలు కదా మొండకి. బాబు మాట, ఈరోజే అమ్మ